ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండబోతున్నది తెలంగాణది? తెలంగాణకు వచ్చిన తెల్లవారి నుంచి ఖజానా అంతా ఖాళీగా ఉండి మొత్తం ఊడ్చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్, ఇక్కడ ఏమీ లేదు అని చెప్తా వచ్చారు. 5 నెలల తర్వాత వచ్చినటువంటి అంచనాలకు మించి పన్ను రాబడి. కేసీఆర్ నిజంగానే తెలంగాణకు మేలు చేసిందా కీడు చేసిందా? ఓవరాల్ తెలంగాణకి కేసీఆర్ అన్యాయం చేశాడు అనేది. కేసీఆర్ మీకు ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే పరిచయాలు ఉన్నాయి? మంచి వాళ్ళని మంచి వాళ్ళు అంటానికి నేను నా ఫ్రెండ్ కావాలా, మీ ఎదురుగా నేను కూర్చోటాను. ఎన్నికల ముందు కూడా కేసీఆర్ని పోగొట్టుకోవద్దు, కేసీఆర్లో తప్పులు ఉన్నాయి, కానీ కేసీఆర్ని మించిన వాడు ఎవడూ లేకుండా తెలంగాణలో కేసీఆర్ని పోగొట్టుకుంటే ప్రమాదం. ఉన్నవాళ్లలో మరి కాంగ్రెస్ ఏమో ఇన్ని మన కళ్ళ ముందే కనపడుతుంది కదా, అప్పులని అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ అప్పులు పాలు చేశాడు తెలంగాణ అని చెప్పి నువ్వు వచ్చి ఒక సంవత్సరంలోనే 59,000 ప్లస్ 40,000 కోట్లు అప్పులకి కళ్ళ ముందు టెండర్ పెడుతున్నావు నువ్వు. అంటే కేసీఆర్ ఆలోచన విధానమే బాగున్నది? ఏమి ఇప్పుడు కేసీఆర్ పాలన కంటే ఇది బాగుందా బాగాలేదు, భిన్నంగా ఉందా భిన్నంగానూ లేదు, అదే అప్పులు అవుతున్నాయి, ఉన్న పరిస్థితి దిగజారుతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం పెనంలో నుంచి పేలబడ్డామా లేదా? గత ప్రభుత్వంలో 7 లక్షల 6 లక్షల కోట్లు అన్నారు. ఈ ప్రభుత్వం వెళుతున్న తీరు ఆర్థిక రంగంలోనే ఎటువైపుగా వెళుతూ ఉన్నది? ఎటువైపుగా అంటే మీ ఓటే సింపుల్. ఇప్పుడేమో ఈ అప్పులేమో అప్పులు అప్పులు అని తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. కేసీఆర్ నిర్మించిన బలమైన ఆర్థిక వ్యవస్థను వీళ్ళు కూలగొడుతున్నారు మీరు చెప్పదలుచున్నది? అంటే ఈయన కేవలం ఆవేశానికి పోతున్నాడు తప్ప ఆర్థిక పరంగా ఆలోచిస్తున్నారు. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలు, దానికి కావాల్సిన బడ్జెట్, ఈ ప్రభుత్వమే చెప్తున్నది. గత ప్రభుత్వం 100,000 కోట్ల అప్పులు చేసిందన్న రూపాయలు వాటికి అసలు మితీలు కట్టడానికే సరిపోవడం లేదని ఒక ఆర్గ్యుమెంటు. ఇట్లా 2-3 రకాల అంశాలు తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పనితీరు ఎట్లా ఉండబోతున్నది, రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలపైన భారాలు పడనున్నాయా లేదా 6 గ్యారంటీలు అద్భుతాలను తెలంగాణ ప్రజల జీవితాల్లో చూపించబోతున్నాయా, ఏం జరగబోతున్నదో వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్య వరుసగా పేపర్లో వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి పన్నుల్లో మెరుగుదల ఉందని, గతంలో కంటే బాగానే ఆదాయం వస్తున్నదని ఒక అంశం. రెండవది రైతు రుణమాఫీ కోసమై 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావాలని ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ 6 గ్యారంటీలు చూస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండబోతున్నది తెలంగాణది? స్థూలంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పరిస్థితిని వీళ్ళు ఎన్నికల క్రమంలో చాలా పెద్ద ఎత్తున అప్పుల పాలై ఉందనే విధంగా చిత్రీకరించారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తెల్లవారి నుంచి వీళ్ళ ఇదేంటంటే ఖజానా అంతా ఖాళీగా ఉంది, మొత్తం ఊడ్చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్, ఇక్కడ ఏమీ లేదు అని చెప్తూ వచ్చారు. కానీ అదే సందర్భంలో 5 నెలల తర్వాత వస్తున్నటువంటి, సరే ప్రతి నెల ఆదాయం వస్తూనే ఉంటుంది ప్రభుత్వానికి, 5 నెలల తర్వాత వచ్చినటువంటి పత్రికా కథనం ప్రకారంగానే అంచనాలకు మించి పన్ను రాబడి అని, అంచనాలకు మించి పన్ను రాబడి, వరుసగా 3వ ఏడు పన్ను ఆదాయంలో వృద్ధి, గత 3 సంవత్సరాల నుంచి పన్ను ఆదాయం పెరుగుతుంది, ఈ సంవత్సరం 2,000 కోట్ల రూపాయల దాకా పన్ను ఆదాయం పెరిగింది. అంటే 48,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 48,000 కోట్ల రూపాయలు పన్ను ఆదాయం గవర్నమెంట్కి వచ్చింది. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 48,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి వచ్చింది. సో ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు, ఇక్కడ ఏం లేదని చెప్పిన తోటి 48 కోట్లు రావటం అనేది జనాలకి జనరల్గా ఏంటంటే ఒక కామన్ సెన్స్ ఫీలింగ్ ఏంటంటే ఖజానా అంటే అక్కడ ఏదో మన ఇనపెట్టెలో ఉన్నట్టు డబ్బులు నిల్వ ఉంటాయని దానిలో తీసుకుని వాడుకోవటం గవర్నమెంట్ అని లెక్క. అలా ఉండదు. ఖజానా అనేది ప్రభుత్వ ఖజానాకి వ్యక్తుల ఖజానాకి తేడా ఉంటుంది. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక డిపాజిట్ రూపంలో ఎక్కడైనా పెట్టుకుంటాను, దాన్ని తీసి వాడుకోవటమో లేకపోతే దాని మీద వడ్డీ తింటామో చేస్తా, లేకపోతే నా దగ్గర కనుక డబ్బులు నిల్వ ఉంటే ఒక లాకర్లో పెట్టి ఇంట్లో పెద్ద 80 రూపాయలు పెట్టుకుని పెట్టుకుంటా. కానీ ప్రభుత్వ ఖజానాకి అర్థం అది కాదు. ప్రభుత్వ ఖజానాలోకి కంటిన్యూస్గా డబ్బులు వస్తుంటాయి, కంటిన్యూస్గా ఖర్చులు అవుతుంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మన చుట్టూ బయట
కోటాను కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. తెలంగాణలోనే ఉదాహరణ తీసుకుంటే పిన్నిస్సు ఇప్పి గుండు పిన్ను కొనేవాడి దగ్గర నుంచి కంప్యూటర్ కొనేవాడి దాకా లావాదేవీలు జరుగుతున్నాయి. వీటన్నిటి ద్వారా నిరంతరంగా పన్ను ప్రవాహం, పన్ను ఆదాయం అనేది ఒక ప్రవాహంలాగా ప్రభుత్వానికి వస్తూనే ఉంటుంది. ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది, ప్రతిక్షణం జరుగుతారు, ప్రతిక్షణం ఆదాయం ప్రభుత్వానికి ఒక ప్రవాహం వస్తూనే ఉంటుంది. మరి ఆదాయాన్ని డిసెంబర్ 3వ తారీఖు దాకా తాను అధికారం కోల్పోయిన రోజు దాకా ఉన్న ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోగలదు. వాడుకుంటే మొత్తం ఖాళీ చేయాలంటే డిసెంబర్ 3 వాళ్ళు పక్కెళ్ళిపోయేదాకా వాడుకోగలరు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ వాడలేడుగా, ఆయన లేడు అక్కడ సీట్లో వాడటానికి. డిసెంబర్ 3 తర్వాత వచ్చింది మొత్తం నికరంగా ఈ ప్రభుత్వానికి, అదే 48,000 కోట్లు వెళ్ళి చెప్పే లెక్క. ఎస్, కాబట్టి ఏంటంటే ఖాళీ చేసి వెళ్ళాడు అనేది వస్తా అంటే జనరల్కి జనరల్గా మభ్యపెట్టే మాటల్లో అదొకటి. ఒకసే ఉన్న పైసా ప్రతి పైసా వాడుకున్నాడేమో తన అవసరాలు, ఎన్నికల్లో ప్రజలను మెప్పించడానికి ఉండే పథకాల కోసం దేనికోసం వాడుకుంటే వాడు, ప్రతి వాళ్ళు చేస్తుంది ఇది. అంతేగాని రాబోయే ఆదాయాన్ని కూడా కేసీఆర్ వాడలేడుగా. అవును, అది జరిగింది. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయంలో సరే తర్వాత ఈ ఆదాయం ఇలా పెరిగితే రెండో పక్కన మీకు మొన్న వేసిన బడ్జెట్లో ఈ ఆదాయానికి తోడుగా మొన్న వేశారు బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వేశారు కదా, వేశారు ఫుల్ బడ్జెట్ వాళ్ళు వేస్తారు చూద్దాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అప్పులు 159,000 కోట్ల రూపాయల దాకా తీసుకోవాలని లెక్కేసుకున్నారు, 59,000 కోట్ల దాకా. కానీ ఇదే అప్పుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తెగ విమర్శించి అప్పుల పాలు చేశాడు తెలంగాణ నుండి మాట్లాడిన వాళ్ళు 59,000 కోట్ల రూపాయల దాకా 2024-25 ఆర్థిక సంవత్సర కాలంలో, అంటే వచ్చే సంవత్సరం May 31 దాకా చేయబోయే అప్పులు 59,000 కోట్లు అని పెట్టారు. సో ఏంటంటే కేవలం రాజకీయ సౌలభ్యం కోసం కేసీఆర్ని విమర్శించడం కోసం జనాల మీద మీ తలసరిని ఇంత భారం ఉందని చెప్పి తెలంగాణ జనాన్ని భయపెట్టడానికి అప్పుల గురించి చెప్పారు తప్పితే నిజానికి వీళ్ళ చిత్తశుద్ధి లేదు. మరి వీళ్ళు చేయకూడదు కదా అప్పులు, అప్పుడు కాంగ్రెస్ చేయకూడదు అప్పుడు, అంత నిజంగా అప్పులైంది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే వీళ్ళు అప్పుల భూతాన్ని ఒకదాన్ని చూపించి తెలంగాణ జనాన్ని బెదరగొట్టారు. సరే 59,000 కోట్ల రూపాయలు అప్పు అయింది, అప్పు తీసుకోవాలనుకున్నారు, ఆల్రెడీ 18,000 కోట్ల దాకా దానిలో తీసేసుకున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఇది అవుతుంది కదా, నిన్నగాక మొన్న నిన్న అనుకుంటా వచ్చిన వార్త అంటే మొన్నటి నిర్ణయం ఇంకో 40,000 కోట్ల రూపాయలు అప్పు చేద్దామని. ఎందుకు? రుణమాఫీ చేయడం కోసం 40,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని లెక్కేసుకొని దానికి మళ్ళీ అప్పేలా చేయాలనే దానికోసం వెతుకులాటం మొదలయ్యింది. సరే, వాళ్ళ వాగ్దానం, ఎన్నికల వాగ్దానం కరెక్టే, రుణమాఫీ వాళ్ళ ఎన్నికల ముందు చెప్పారుగా చేస్తామని అన్నారు. చెయ్యాలి. మరి ఎన్నికల ముందు ఏ క్యాలిక్యులేషన్ లేకుండానే, అట్లీస్ట్ బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ లెక్కలు లేకుండానే, దీన్ని ఎలా చేయబోతున్నాం ఏం చేయబోతున్నాం ఆలోచన లేకుండానే మీరు డిక్లేర్ చేసేస్తారు ఎన్నికల వాగ్దానం కదా అండి, గెలవటం కోసం. తీరా వచ్చి కూర్చున్న తర్వాత ఎలా చేయాలో తెలియక ఇప్పుడు లెక్కలేసుకుంటున్నారు కూర్చొని. ఎస్, మీకు అంతకుముందు ఏ ప్రణాళిక లేదు, దీని విషయంలో ఏ ఆలోచన కూడా లేదు. జనాలకి పచ్చగడ్డి కట్టి గుర్రానికి ముందు పచ్చగడ్డి పెడతారు కదా, రైతాంగానికి పచ్చగడ్డి పెట్టారు గుర్రం ముందు పచ్చగడ్డి, అది గుర్రం ముందు పచ్చగడ్డి లాగా రైతాంగానికి రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు వచ్చి లెక్కలేస్తున్నారు. 40,000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అందరికీ పురమాయిస్తున్నాడు ఈయన, రేవంత్ రెడ్డి గారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెద్దామని దానిలో భాగంగా వస్తున్న ఆలోచనలు ఏంటంటే, ఏది ఆ 59,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అప్పులకు అదనంగా ఈ 40,000 కోట్లు ఒక అంటే 59 అంటే 100,000 కోట్లు ఆ 59,000 కోట్ల అప్పులో భాగం అయ్యేటట్లయితే ఇది వేరే చెప్పేది ఏముంది, కొత్తగా దీనికోసం ఒక కార్పొరేషన్ కూడా పెడతానంటున్నాడు. అది బడ్జెటరీ అప్పులు, అది బడ్జెటరీ అప్పులు. 59,000 కోట్లు బడ్జెట్లో మీరు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎక్కడ తెచ్చుకునే అప్పులు అయ్యి. అవును, ఈ 40,000 కోట్లు అవుట్ ఆఫ్ ది బడ్జెట్ కార్పొరేషన్ పెడతానంటున్నాడు. అందుకే ఓకే బడ్జెట్లో చూపించలేదు, బడ్జెట్లో కాదు, బడ్జెట్లో చూపించిన 59,000 కోట్లు వేరు. అవి కాకుండా ఈ 40,000 కోట్లు కార్పొరేషన్ పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నాడు ఈయన. అంటే 99,000 కోట్ల రూపాయల అప్పు సంవత్సరంలో 100,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాడు. అప్పు 100,000 కోట్లు మరి అంతే కదా మొత్తం, 59+40 ఎంత సార్? ఓకే 99,000 కోట్లు అంటే మరి అదే 59,000 కోట్లు బడ్జెట్లో ప్లస్ ఒక 40,000 కోట్లు 99,000 కోట్లు 100,000 కోట్లే కదా. అంటే ఇందులో 40,000 కోట్లలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. రుణమాఫీకని, రుణమాఫీకి అంత ఖర్చు అవుద్దని లెక్కేసి దానికోసం కార్పొరేషన్ పెట్టాలని. మరి కేసీఆర్ ఉండగా ఆయన తెచ్చిన సాలీనా బడ్జెటరీ అప్పు కొంత కార్పొరేట్, మీకు కేసీఆర్ కూడా అప్పులు చేశాడు నిజమే,
కొంత దానిలో కొంత భాగం సద్వినియోగం అవ్వకపోయి ఉండే అవకాశం కూడా ఉంది. కానీ కేసీఆర్ ఉత్తపుణ్యానికి అప్పులు చేయలా, తెలంగాణకు ఆస్తులు నిర్మించాడనేది కేసీఆర్ చేసింది నిజం. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, దాని గురించి ఎన్ని వివాదాలున్నా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎన్ని ఆస్తులే కదా, ఎసెట్స్ తెలంగాణకి, ఎసెట్స్ కోసం వినియోగించాడు. తెలంగాణ రాగానే తక్షణ సమస్యల పరిష్కారం ఒకటి అవసరం అనుభవించి మొదట్లో ఎక్కువ అప్పులు చేసుకుంటూ వచ్చాడు. సార్ ఇక్కడ ఒకటి నాకు ముందు ఒకటి చెప్పండి, మాత్రమే కేసీఆర్ నిజంగానే తెలంగాణకు మేలు చేసిండా కీడు చేసిండా? ఎందుకంటే 700,00,000 కోట్లు అప్పయింది, తెలంగాణ నాశనమైంది, విధ్వంసమైంది అని అన్నారు కదా. నిజంగానే కేసీఆర్ విధ్వంసం చేసినట్ల లేదా భవిష్యత్తుకు పునాది వేసినట్ల తెలంగాణ ప్రజల ఏమంటారు, ప్రజల కోసమే చేసే పాలన ఉంటుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఓవరాల్ తెలంగాణకి కేసీఆర్ అన్యాయం చేశాడనేది నేను అనుకుంటే ఎన్నికల క్యాంపెయిన్ టైంలో కూడా ఎవరు ధైర్యంగా అనలా. అందరూ ఒకటే మాట, అహంకారం అనే మాట మీద, అప్రజాస్వామిక పాలన అనే దాని మీద కేసీఆర్ మీద దాడి చేశారు తప్పితే తెలంగాణ కేసీఆర్ ఆధ్వర్యంలో తిరోగమించింది అనే మాట లేదు. ఆర్థికంగా పురోగమించింది తెలంగాణ 10 ఏళ్ల క్రితం తెలంగాణకి, ఇప్పుడు తెలంగాణకి మన కళ్ళ ముందు, నాలాంటి వాళ్ళం ఎక్కడున్న వాళ్ళమే కళ్ళ ముందు స్పష్టంగా తెలంగాణలో తేడా చూస్తున్నాం. మరి హైదరాబాద్ నగరం అయితే పట్టం కట్టింది కదా 16 సీట్లతో కేసీఆర్కి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓవరాల్ తేడా ఎంత తెలంగాణలో కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్కి తేడా ఎంత? 1.8% ఓట్లు. కాబట్టి ప్రధానమైన ఆరోపణ కేసీఆర్ మీద జరిగింది ఏంటంటే ఈయన అప్రజాస్వామిక పాలన, ఎవరిని కలవటం లేదు, అప్పుల పాలు చేశాడనే దాని మీద ఇట్లాంటివి కదా ఆరోపణలు. అంతేగాని తెలంగాణ అభివృద్ధి చెందలేదని ఎవరు అనలా. అవును, అభివృద్ధి చెందింది అనేది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కరెంటు విషయంలో ఈ మధ్య కరెంటు పోతుంటే మనకి ప్రతిసారి కేసీఆర్ గుర్తొస్తున్నాడు. చందానగర్లో 24 గంటలు కరెంటు పోయినప్పుడు అందరికీ కేసీఆర్ గుర్తొచ్చాడు. గచ్చిబౌలి ఏరియాలో కరెంటు పోయినప్పుడు మొన్న వానకి పెద్ద ఎత్తున కొంత చాలాసార్లు అవుటేజెస్ అయినప్పుడు కేసీఆర్ సిటీ అంతా అందరికీ మళ్ళీ గుర్తొచ్చాడు. ఇప్పుడు రైతాంగం పంటలు అక్కడ కొనేవాడు లేక బోనస్ ఇవ్వక, బోనస్ ఇస్తానని వాగ్దానం చేసింది కదా 500 రూపాయలు, ఆ బోనస్ రాక పంట వానకు తడిచిపోతుంటే నష్టపోతున్న రైతాంగానికి కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కాబట్టి ఏంటంటే కేసీఆర్ పాలన ఏం జరగలేదని ఎవరని చెప్తే వాళ్ళు కళ్ళున్నటువంటి కబోదులు. మీరు కేసీఆర్ అంత మీరు మీ ఫ్రెండ్సా, మీ తప్పులు చేస్తుండవు మీ ఇద్దరు కేసీఆర్ మీకు ఇద్దరు ఫ్రెండ్సా లేదా పరిచయం? మంచి వాళ్ళని మంచి వాళ్ళు అంటానికి మీరు నా ఫ్రెండ్ కావాలా? మీ ఎదురుగా నేను కూర్చోడానికి ఏం అక్కర్లా. మరి ఇద్దరికి ఏదో కామన్ వేవ్ లెంత్ ఉండబట్టే కదా కొంత మీ దగ్గర నేనేదో మీ చేసే ఇంటర్వ్యూల్లోనూ ఏదో నాకు కూడా సబ్ స్టఫ్ కనపడి, నేను మాట్లాడే దానిలో మీకు స్టఫ్ కనపడి ఎదురుగా కూర్చున్నాం. అంతేగాని మన కావులు బయటికి పోతే మీరు నేను ఎవరో కదా మళ్ళీ. అవును సార్, మళ్ళీ 6 నెలలకు 3 నెలలకు ఏదో ఇంటర్వ్యూలో కలుస్తాం చెప్తే మన రోజు కలవం కదా, స్నేహితులు ఏం కాదు. కేసీఆర్ పట్ల నాకున్న అభిమానం కూడా అదే. తెలంగాణ గురించి నేను కేసీఆర్ ఎన్నికల ముందు కూడా నేను చెప్పింది, ఎన్నికల ముందు కూడా కేసీఆర్ని పోగొట్టుకోవద్దు. కేసీఆర్లో తప్పులు ఉన్నాయి నిజమే, కేసీఆర్లో తప్పులు లేవని ఎవరు లోపాలు ఉండొచ్చు, కేసీఆర్ తప్పులు చేసి ఉండొచ్చు, దుబారా జరిగి ఉండొచ్చు, ఇతరత్ర సమస్యలు ఉండొచ్చు. కానీ కేసీఆర్ని మించిన వాడు ఎవడూ లేకుండా తెలంగాణలో కేసీఆర్ని పోగొట్టుకుంటే ప్రమాదం. కేసీఆర్ని మించిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కేసీఆర్ కంటే మెరుగైనది ఒకళ్ళు ఇస్తారనుకున్నప్పుడు మనం పోదాం కేసీఆర్ దగ్గరికి. అలా కాకుండా ఉత్త చెప్పుడు మాటలతో కేసీఆర్ని వదిలిపెట్టిపోతే పెనంలోంచి పొయ్యిలో పడతామనే మాట పదే పదే ఫస్ట్ టైం వాడింది నేనే. మీరు అప్పటి నుంచి అంటారు? నేనే మొదటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆ మాట ఎక్కువసార్లు మొట్టమొదట మొదలుపెట్టి పెనంలో ఉన్నాం, ఇప్పుడు కాస్త సమస్యలు ఉన్నాయి కేసీఆర్తో, కాలుతుంది కాస్త, కానీ కేసీఆర్ వదులుకుంటే పోయి డైరెక్ట్గా పెయిలో పడతాం, కాలిపోతాం, మసైపోతాం అని చెప్పింది నేనే ఫస్ట్ టైం. కాబట్టి ఏంటంటే కేసీఆర్ని పోగొట్టుకోవడం మంచిది. మీకు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు పోండి, ఎందుకంటే మెరుగైన దారి ఇంకోటి ఉన్నప్పుడు. నాకు వామపక్ష భావజాలం ఉంది వ్యక్తిగతంగా, ఆయన వామపక్ష అధికారంలోకి రావు కదా. అటులో వ్యక్తిగతమైన నిజాయితీ ఉన్న నాయకులు లేకపోతే మంచి తరము సిద్ధాంతాల్లో ఏమి ఉండొచ్చు, కానీ వామపక్షాలు ఎక్కడ రావాలి అధికారంలో తెలంగాణలో? అసలు ఎక్కడ ఎంత ఉంది ఉన్నవాళ్లలో? మరి కాంగ్రెస్ ఏమో ఇన్ని మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. అప్పులని అబద్ధాలు చెప్పారు, కేసీఆర్ అప్పుల పాలు చేశాడు తెలంగాణ అని చెప్పి నువ్వు వచ్చి 1 సంవత్సరంలోనే 59,000+ 40,000 కోట్లు అప్పులకి కళ్ళ ముందు టెండర్ పెడుతున్నావు నువ్వు, కనపడతానే ఉంది కదా. మరి ఏమి ఇప్పుడు కేసీఆర్ పాలన కంటే ఇది బాగుందా బాగాలేదు, భిన్నంగా ఉందా భిన్నంగానూ లేదు, అదే అప్పులు అవుతున్నాయి, ఉన్న పరిస్థితి దిగజారుతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం పెనంలో నుంచి పోయిలో పడ్డావా లేదా? అంటే కేసీఆర్ ఆలోచన విధానమే బాగున్నది ఇప్పటికై. తెలంగాణకైతే తెలంగాణ నిజంగా కేసీఆర్ ప్రేమిస్తాడు, దానిలో సందేహం లేదు, దీని ఇది మాత్రం నేను చెప్పగలను. ఆయనకి వేరే యావ లేదు, వేరే యావ వేరే ఆలోచన లేదు. తెలంగాణకి కేసీఆర్కి అనుబంధం ఉంది,
తప్పులు చేయొచ్చు ఆయన, కొంత కూర్చున్న తర్వాత కంఫర్టబుల్ ఉన్న తర్వాత మైమర్చిపోయి చేసే తప్పులు ఉంటాయి, సీట్లో కూర్చున్న తర్వాత మైమర్చిపోయి చేస్తే కొన్ని తప్పులు ఆయన చేశాడు. కొంత అహంకార పూరితమైన ధోరణి అంటే ఉండొచ్చు, నేనేం కాదన్న దాన్ని, జరగచ్చు, జరిగినాయి ఇవన్నీ లోపాలు, అవినీతి ఈ దేశంలో అన్ని చోట్ల జరిగినట్టు ఇక్కడ జరిగింది, దాన్ని ఎవరైనా ఖండిస్తాం. అంటే త్రోయింగ్ ఏ విధ బేబీ విత్ ద బాత్ వాటర్ ఉండకూడదు కదా, కేసీఆర్ తప్పుల్ని ఖండించే పేరుతో కేసీఆర్ చేసిన మంచిలంతా తగలబెట్టుకోకూడదు కదా మనం. అవును, త్రోయింగ్ ఏ విధ బేబీ విత్ ద బాత్ వాటర్ అంటారు కదా, పురిటి నీళ్ళతో పాటు పిల్లని భారేయం కదా పిల్లను. అట్లా మీరు బేసిక్గా కేసీఆర్ లోపాలని పక్కన పెట్టి కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ కంటే మెరుగైన వాడు ఎవడు ఉన్నాడు, అదే లోపాలు అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే వాట్ ఈస్ ద యూస్? యూజ్ ఏం లేదు. ఏంటంటే ఈరోజు నాకు తెలిసినంతలో సరే ఈ 40,000 కోట్ల అప్పు సరే అంటే ఇక్కడ కేసీఆర్ బాగుందని మీరు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ తీసుకున్న అప్పులు, ఇక్కడ అప్పుల స్వభావం నాకు నిన్న పేపర్లు చదివినాను, రీస్ట్రక్చర్ చేస్తాం అప్పులని అన్నారు. ఈ రీస్ట్రక్చర్ అనే పదము ఒక 20 సంవత్సరాల కింద 96-97 అప్పట్లో విన్న పదం అది. ఇప్పుడు రీస్ట్రక్చర్ అంటే అసలు రీస్ట్రక్చర్ ఏమిటి, ఈ 40,000 కోట్లు అప్పు ఏమిటి, అసలు ఏమిటి ఇదంతా? వాడు మీకు చెప్పన, ఈ మధ్యకాలంలో కూడా రీస్ట్రక్చర్ అనే మాటను ఐఎంఎఫ్ వాడుతుంది. ఒక 60 దేశాలు ప్రపంచంలో తమ అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసుకోండి అని వాళ్ళు చెప్పింది ఎప్పుడు, ఒక 1 సంవత్సరం క్రితం. ఎందుకంటే మీరు ఇక అప్పులు తీర్చలేరు, దివాలా ప్రకటించాల్సి వస్తుంది మీ దేశాలు. ఓహో, దివాలా ప్రకటించకుండా ఉండటం కోసం అప్పు షెడ్యూల్ మార్చుకోండి, ఇప్పటికిప్పుడు తీర్చ అంటే దీర్ఘకాల వ్యవధిన నెమ్మది నెమ్మదిగా తీరుస్తామని అది రీషెడ్యూల్ చేసుకోండి, మళ్ళీ కొత్తగా కాగితాలు రాసుకోండి, అప్పు తీర్చే పద్ధతి కొత్తగా కాగితాలు రాసుకోండి తప్పితే, లేకపోతే కనుక ఇప్పటికిప్పుడు దివాలా తీస్తే దివాలా ప్రకటిస్తే మీరు కొత్తగా ఏమీ పుట్టవు, మంచినీళ్ళు పుట్టవు, చచ్చిపోతారు మీరు, కాబట్టి అప్పుల్ని రీషెడ్యూల్ చేసుకోండి అని. ఇప్పుడు తెలంగాణలో ఏం చెప్తున్న రీస్ట్రక్చరింగు రీషెడ్యూలింగు ఏదైనా కానీ దాని అర్థం ఏంటంటే దివాలా ప్రకటించడానికి అంచున ఉన్నవాడు చేసే పని అనేది రీస్ట్రక్చరింగ్. ఓ, జనరల్గా జరిగేది అది, మీరు చూడండి నెట్లో చూడండి, రీస్ట్రక్చరింగ్ ఎప్పుడు జరుగుద్ది, అప్పులు రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చరింగ్ ఎప్పుడు జరుగుద్ది అంటే మీరు కాల వ్యవధి వడ్డీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు ఏంటి, మీరు ఇంత వడ్డీకైనా అప్పు తెచ్చుకుంటారు, మీరు అంత కట్టలేకపోతున్నారు, అంత డబ్బులు కట్టలేకపోతున్నారు, అప్పుడు పోయి బ్యాంకు వాడి దగ్గర చేతులు కట్టుకొని ఉంచుని వాళ్ళు అడుగుతారు కాస్త వడ్డీ రేటు ఏం తగ్గించాయా, నేను ఎంత కట్టలేకపోయాను అంటే ఆల్మోస్ట్ దివాలా ప్రకటించే బదులు దివాలా అనే దానికి అంచులో ఉన్నప్పుడు చేసేదే రీస్ట్రక్చరింగ్. అలా చెప్తామా తెలంగాణని చెప్తే కూడా ఇన్వెస్టర్ ఎవరు వస్తారు, కొత్త అప్పులు ఎక్కడ పుడతాయి మీకు ఉంటావు, కాబట్టి ఇది మంచిది కాదు. వాస్తవానికి ఆ రీస్ట్రక్చరింగ్ అనేది మీకు మాకు మీకు జనరల్లో అది దాని లోతైన అర్థం తెలియకపోవచ్చు, కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ దాని అర్థం తెలుసు. రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాడంటేనే ఇక్కడ కథ ముదిరి పాకాన పడుతుంది. ఇక ఇదేంటంటే షరతులు గీతలన్నీ మార్చుకొని ఇంకా దారుణమైన కిందకి పోయి అంటే మరీ బతిలాడుకునే స్థితిలో అప్పుల కోసం వెళ్ళిపోయి కాస్త వడ్డీ తగ్గించండి, తక్కువ వడ్డీ కావాలి, ఎత్తుకుంటాం ఇవన్నీ మొదలైనప్పుడు మన పరిస్థితి బాగాలేదని మనమే చెప్పుకున్నట్టు. అంటే నాకు అకార్డింగ్ టు నేను చదివిన దాని ప్రకారము రీస్ట్రక్చర్ చేయడం వలన అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేదా జైకా నుంచి కానీ ఎవరైతే తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తారో వారిని సంప్రదించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు. దీని వలన వడ్డీలు అంటే వాయిదా వేయడం వలన లేకపోతే కనుక తక్కువ రావడం వలన నెలకు 700-900 కోట్ల రూపాయలు మిగులుతున్నాయని. అరే మిగులుబాటు మంచిదే కదా, కేసీఆర్ ఉంది తీసుకుని వాళ్ళ దగ్గర అప్పులు మరి మిగిలేటట్లయితే కేసీఆర్కి ఏం తెలియదు. అంటే మన కేసీఆర్ చేయడు కదా అప్పులన్నీ, కేసీఆర్కి ఒక ఫైనాన్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడెక్కడ తక్కువ వడ్డీలకు అప్పు, మరి కేసీఆర్ ఎందుకు తక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకోకుండా పోయి ఇక్కడ లోకల్ బ్యాంకుల దగ్గర తెచ్చుకున్నట్టున్నాడు ఆయన తెలిసి నాకు తెలిసి అయితే ఏ ఆర్బీఐ తాలూకు మన కింద వచ్చే బ్యాంకులు ఎస్బీఐ కన్సార్టియమో ఎవరి దగ్గర కొన్ని 60 బ్యాంకులు కలిసి ఇచ్చినట్లు ఉన్నాయి లోన్స్, కాళేశ్వరం కానీ ఇతర కార్పొరేషన్లు కానీ, మరి ఇక్కడ ఎందుకు తెచ్చుకున్నాడు, ఏడీబీ దగ్గర ఎందుకు తెచ్చుకోవాలి ఆయన? నిజంగానే వేరే దేశంలో అప్పు ఎందుకు తెచ్చుకోలేదు కేసీఆర్? అదే మరి ఆయన కూడా తక్కువ వడ్డీకి వస్తుంది కదా, తక్కువ వడ్డీకి ప్రపంచ బ్యాంకు వడ్డీలు కూడా రావచ్చు, నాకు తెలియదు మరి ప్రపంచ బ్యాంకు షరతులు అయితే మాత్రం ఉంటాయి, బయట దేశాల నుంచి తెచ్చుకున్నది వేరు. బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నామంటే మన డబ్బులు మన బ్యాంకుల దగ్గర మన డబ్బులు మనం అప్పు తీసుకోవటం వేరు, మన చేతిలో ఉంటుంది మన జీవితం, ఏ తేడాలు వచ్చినా మనలో మనం అయిపోతుంది. బయట వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే షరతులు పెడతారు, ఇచ్చాది బయట వాళ్ళ చేతిలో మనకు విదేశస్తుల చేతిలో మనకు పిలక పెట్టడం అంటే ఏంటంటే ఇది ఆయన ఏదో తక్కువ వడ్డీ దీన్ని చూస్తున్నాడు 700-900 కోట్లు మిగులుతీ నెలకి ఈ లెక్కలు చెబుతున్నాడు, కానీ బయట దేశాల ఈ బ్యాంకులు లేదు, ఆయన చెప్పిన బ్యాంకుల లిస్టులో ఏది దేశీయ బ్యాంకు లేదు చూడండి.
ఏడిబి జైష బ్యాంక్ ఏదో మీరు చెప్పారు కదా, జైకా జైకా ఇవన్నీ ఎవరి ఇక్కడి కాదు, నాకు తెలిసి ఇవి ఇక్కడి కాదు. బయట దేశాల బ్యాంకుల దగ్గర పోతే ఎలా ఉంటుంది సార్? ఎవరైనా పోతామా? విదేశీ అప్పులు అంటే ఎప్పుడు భారమే కదా. స్వదేశీ అప్పులు వేరు, దేశంలో మీ దగ్గర నేను తీసుకునేది, నా దగ్గర మీరు తీసుకునేది, ఇంకోటి చోట ఇంకోటి ఇక్కడిక్కడే అయిపోద్ది ఈ భూభాగం పరిధిలోనే. బయటవాడి చేతిలో దేశం తాలూకు సార్వభౌమాధికార అంటే ఏం ఏమి ఇబ్బంది జరగవచ్చు, ఏం జరగవచ్చు? షరతులు ఉంటాయి సార్, షరతులు లేకుండా. షరతులు అంటే ఏం జరగదు? ఏం షరతులు? చాలా టైట్ కండిషన్స్ ఉంటాయి, ఏమైనా ఉండొచ్చు. ప్రపంచ బ్యాంక్ షరతులు అయితే చాలా మన ఇది సంక్షేమం తగ్గించాలి. ప్రపంచ బ్యాంకు దగ్గర మనం అప్పు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పెట్టే షరతుల్లో ప్రధానంగా సంక్షేమం మీద కోత పెట్టడం అనేది ప్రధానమైన షరతు. యూజర్ ఛార్జీలు వేయాలనేది, యూజర్ ఛార్జీలు చంద్రబాబు నాయుడుకు ఉండగా అదే కదా. యూజర్ ఛార్జీలు అంటే హాస్పిటల్స్లో యూజర్ ఛార్జీలు, మున్సిపాలిటీలు ఇప్పుడు అక్కడ మోడీ గారి ప్రభుత్వం వేస్తున్నాయి కూడా, కార్పొరేషన్లలో ఇది సిటీ నగర కార్పొరేషన్ నగరపాలక సంస్థల్లో వేస్తున్న చెత్త పన్ను మీద, చెత్త పన్ను ఇది చెత్త తీసుకెళ్ళినందుకు పన్ను, ఆస్తి పన్ను పెంచండి, ఇవన్నీ ఏంటంటే యూజర్ ఛార్జీలు అన్ని ఛార్జీలు పెంచేది. అంటే వాళ్ళు ఏం చెబుతారంటే మనం విదేశీ బ్యాంకుల దగ్గర చాలా వాటి దగ్గర ప్రపంచ బ్యాంకు ఉదాహరణ అప్పులు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ ఆదాయాన్ని పెంచుకోండి లేకపోతే మా అప్పు ఎలా తీరుస్తారు? మా అప్పు తీర్చాలంటే మీ ఆదాయం పెరగాలి కదా. పెరగాలంటే ఏం చేయాలి? మీరు ఖర్చులు తగ్గించుకోవాలి. ఒకటి ఖర్చులు ఏం తగ్గించుకుంటారు? సబ్సిడీలు, జనాలకి ఇచ్చే సంక్షేమం కోత పెట్టండి. ఆరు గ్యారంటీలు ఇచ్చే వచ్చారు అధికారంలోకి. మిగతండి మామూలు మీరు అడిగిన దాన్ని చెబుతున్నాం. బయటికి పోతే ఏమవుద్ది అంటే బయటికి పోతే ఇదే అవుద్ది. మీరు ఖర్చు తగ్గించుకోండి. రెండోది ఆదాయం పెంచుకోండి. ఆదాయం పెంచుకోండి అంటే పన్నులు బాగా వేయండి జనం మీద, యూజర్ ఛార్జీలో ఇంకో పన్నులో బాగా వేయండి. ఇదే కదా ప్రపంచం అంతా నడుస్తుంది. ఇది బహుశా ఏడీబీలు అయినా ఇంకో బ్యాంక్ అయినా ఇంకో బ్యాంక్ అయినా ఏ షరతులు లేకుండా మీ ఆదాయం ఎలా పెరుగుద్దో తెలియకుండా, మీరు అప్పులు తీర్చగలరో లేదో తెలియకుండా అప్పులు ఇవ్వవు అంత పుత్తపుణ్యానికి తక్కువ వడ్డీ అయినా. కాబట్టి ఏంటంటే మీ జుట్టు అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇది దేశీయ బ్యాంకులు కాళేశ్వరం ఇది తీసుకుంటే ఇక్కడిక్కడ బ్యాంకుల్లో తీసుకున్నాను అది తెలుసు అంత అంతే కన్సార్టియం. దానికి కూడా ఏమైంది మీకు కార్పొరేషన్లే పెట్టారు, కాళేశ్వరానికి కార్పొరేషన్ పెట్టారు, మిషన్ భగీరథకి పెట్టారు, వీటన్నీ కార్పొరేషన్లే ఉన్నాయి. కార్పొరేషన్ అప్పుల కేసీఆర్ గారు చేసింది ఏంటంటే అది చూడటానికి మనం నిజం చెప్పనట్లుగా అబద్ధం ఆడినట్లుగా కనపడుతుంది. ఆయన ఏం చేశారంటే ఒక 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కార్పొరేషన్ల అప్పుల మీద, కార్పొరేషన్ల మీద, కాళేశ్వరం మీద ఒక 5,000 కోట్లు. ఏంటంటే సాగునీరు తాగునీరుకి డబ్బులు వసూలు చేస్తాం కాబట్టి వాటి ద్వారా కొంత వసూలు అవుద్ది. అలాగే మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసిన దానికి వసూలు చేస్తాం కాబట్టి డబ్బులు వసూలు అవుతాయి. అట్లా సుమారు ఒక 5,000 కోట్ల రూపాయలు ఆయన ఆదాయం చూపించాడంట కార్పొరేషన్ల మీద, చూపించి ఆదాయాన్ని గ్యారంటీకి పెట్టి అప్పులు తెచ్చాడని. లేదు ఒకవేళ కట్టలేకపోతే మిషన్ కాకతీయ కార్పొరేషను భగీరథ కార్పొరేషను ఇంకోళ్ళు కట్టలేకపోతే నేను కడతా గవర్నమెంట్, గవర్నమెంట్ గ్యారంటీ. ఇది లెక్క. కానీ నిజానికి కాకతీయ కింద సరఫరా చేసిన సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ కేసీఆర్ పైసా వసూలు చేయాల. కాదు కాకతీయ కాదు, ఇది కాళేశ్వరం. కాళేశ్వరం కింద సరఫరా చేసిన సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ కేసీఆర్ పైసా వసూలు చేయాలి. సాగునీటి తీరువ తను అధికారంలోకి రాగానే 2014లో ఎత్తేశాడు. రైతుకు సాగునీరు మీద డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా నీరు ఇస్తున్నాడు. రెండో పక్కన మీకు మోటార్లకు మీటర్లు కూడా వ్యతిరేకించిన మంచినీళ్ళకు కూడా మిషన్ భగీరథ నీళ్ళకు కూడా వసూలు చేయట్లా. దాని బదులు ప్రభుత్వం ఆ డబ్బులు కడుతుంది, అప్పు కడుతుంది. అప్పు కట్టకపోతే బ్యాంకులు ఊరుకోవు కదా. ఇప్పుడు దాకా దేవాలయం ప్రకటించలే కడుతున్నాడు. అది మంచిదా అంటే నాలంటోడికి అది మంచిదే. నువ్వు ప్రజాహితం కోరి రైతాంగం బాగు కోరి రైతుకు ఉచితంగా నీరు ఇస్తున్నాడు, ఆ భారం ప్రభుత్వం భరిస్తుంది, తాగునీరు ఇస్తున్నాడు మనకి. ఈ మధ్యకాలంలో 20,000 లీటర్ల పథకం కూడా పెట్టారు, ఇంటికి 20,000 లీటర్ల దాకా ఉచితంగా నీరు. ఇన్ని రకాల సంక్షేమ ప్రభుత్వం ఒకటి ఈ రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు దాన్ని తప్పని ఎలా అంటాం? 5,000 కోట్ల రూపాయలు ఆదాయం బ్యాంకులకు చూపిస్తారు, బ్యాంకులకు చూపించారు, బ్యాంకులకు చూపించారు. ఆయన బ్యాంకులకు ఎగ్గొట్టలేదుగా, ఆదాయం ఆ రూపంలోనే తేలా ఆయన. కాకపోతే బ్యాంకులకు చెప్పినట్లే వసూలు చేయాలి జనం మీద. ఇప్పుడు ఈయన అలా చేస్తాడా? అవకాశం లేదా? మరి ఆయన ఆయన చేయనప్పుడు ఈయన కూడా చేయకుండా ఉండొచ్చుగా. ఆయన అచ్చంగా మక్కీకి మక్కీ కాపీ కొట్టేవాడైతే రైతు బంధు రైతు భరోసా ఎప్పుడోగా మారిపోయేది. 10,000 15,000 అయ్యి December 3వ రైతు బంధు వచ్చేది రైతు భరోసాను. రుణమాఫీ ఎప్పుడు అయిపోవాలి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అయిపోవాలి, 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అయినాయి అంటే జవాబు పక్కగా చెప్పగలిగి ఉండాలి. ఇవన్నీ జరగలేదంటే ఆయన ఈయన కాపీ కొట్టలేదనే కదా చెప్పటానికే మాటల్లో ఇప్పుడు దాకా. అలా కాకుండా ఈ మధ్యకాలంలో కాస్త ఉత్సాహం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎలాగైనా పరువు పోయిందనేది మరి భావించారు. ఎన్నికల్లో కొంత ప్రతిఘటన జలాల నుంచి కేసీఆర్కి వచ్చినటువంటి సానుకూలత, బస్ యాత్రలు ఆయన్ని బాగా రిసీవ్ చేసుకోవడం,
రేవంత్ రెడ్డిని కొంచెం విమర్శిస్తున్నాను, ఆయన పౌరుషం పడి ఉండొచ్చు, అందుకనే అవ్వంగానే తెల్లారే కూర్చొని రుణమాఫీ ఎలా చేయాలనే దాని మీద కూర్చుని ఉండొచ్చు. ఆ పౌరుషం ఉంటే మంచిదే, కానీ పౌరుషాలతోనే ఆర్థిక సమస్యలు పరిష్కారం కావు. రాజకీయ సమస్యలను పౌరుషాలతో, కోపాలతో, ఆగ్రహాలతో పరిష్కారం చేసుకోవచ్చే కానీ ఆర్థిక సమస్యలు, ఆదాయ సమస్యలు అనేవి పౌరుషాలతో పరిష్కారం అయ్యేవి కాదు, కూల్గా క్యాల్కులేట్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళుతున్న తీరు, ఈ గత ప్రభుత్వంలో 7 లక్షల 6 లక్షల కోట్లు అన్నారు, ఈ ప్రభుత్వం వెళుతున్న తీరు ఆర్థిక రంగంలోనే ఎటువైపుగా వెళుతూ ఉన్నది? ఎటువైపుగా అంటే మీకు ఒకటే సింపుల్, ఇప్పుడేమో ఈ అప్పులేమో అప్పులని తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు, ఒకటి. రెండోది, పథకాల అమలు సరిగ్గా లేదు. తెలంగాణలో ఆల్రెడీ పరిస్థితులు దిగజారుతున్నాయి. రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంక్షోభంలోకి మళ్ళీ వెళ్ళింది. తెలంగాణ రాకముందున్న పరిస్థితులు, విద్యుత్ విషయంలో కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానివ్వండి, రైతు పండించిన పంట కొనుగోలు విషయంలో కానివ్వండి, ఇత్యాది విషయాల్లో రైతులు మళ్ళీ వెనక్కి, పాత సమస్యలు వస్తున్నాయి. అలాగే రైతు ఆత్మహత్యలు కొంత మొదలైనవి, అలాగే చేనేత కార్మికుల ఆత్మహత్యలు మీకు తెలిసిందే, అది కూడా జరుగుతున్నాయి. కాబట్టి 2014 ముందు దాక తెలంగాణ మళ్ళీ అవుతుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు కేసీఆర్ ఎంతో కొంత ఉదారంగా ఉన్నాడు, పన్నుల వసూల్లో జరిగింది. మీకేం చెప్పాడు, కేసీఆర్ ఉన్న కాలంలో అక్కడ ఇక్కడ మన 100 కోట్లు బలికింది. ఎక్కడ, ఏ ఏరియా అది? కాజేగూడ ఇటువైపే, ఇటు ఇటు కొల్లూరు సైడ్. పేరు గుర్తురా, 100 కోట్లు ఎకరం పలికితే ఆ రోజు అప్పటికే చాలా విమర్శలు వచ్చింది. వీళ్ళు ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తున్నారు, ఎందుకంటే మిగతా తెలంగాణ మొత్తం రేట్లు పెంచడం కోసం ఇలా చూపిస్తున్నారని చెప్పారు. అలా రేట్లు పెరిగిపోయేటట్లయితే జనాలకు అందుబాటులో లేకుండా పోతాయి, మధ్యతరగతి వాడు కొనుక్కునే స్థితి ఉండదు. ఇలా రేట్లు పెంచేస్తున్నారు, ఏది పొలాలు రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటుంది, భారం పడితే అని అన్నారు. అప్పుడు అన్నారు ఇక ఇన్ఫ్లేట్ చేస్తున్నాడు, లేని విలువ సృష్టిస్తున్నాడు వీటికి, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆస్తుల విలువ పెరిగింది, పొలాల అంటే మొత్తం ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగినాయి, భూముల విలువ పెరిగింది, ఆ మేరకు మీకు రిజిస్ట్రేషన్ వీటిల్లో కనపట్టాలి, రిఫ్లెక్ట్ అవ్వటం, మార్కెట్ విలువ ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటి ఉంది, ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి దీన్ని మార్చాలి. మామూలు లెక్క ప్రకారం అయితే కేసీఆర్ అలా ప్రతి సంవత్సరం మార్చాలా, 21లో 22లో చివరిసారి మార్చాడు ఆయన, ఇది భూముల విలువని పైకి ల్యాప్ ఇచ్చేయటం, పెంచడం, తర్వాత పెంచలేదు కాబట్టి మనం ఇప్పుడు పెంచాలి, భూముల విలువ పెంచుదాం, స్టడీ చేయండి అని పెట్టాడు. భూముల విలువ పెంచడం అంటే ఏముంది, మీకు భూముల విలువ పెంచితే మార్కెట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు రేపు పొద్దున పెరిగిన మార్కెట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకేమో పెడుతున్నాడు, స్టాంప్ డ్యూటీ పెంచడం సాధ్యమా, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం కూడా స్టడీ చేయమంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ గత 5 నెలలుగా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి తెలంగాణలో, డౌన్. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, తెలంగాణలో గత 5-6 నెలలుగా రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయి ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో మూలిగే నక్కమే తాటికాయలాగా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాను, భూముల విలువ పెంచుతాను, స్టాంప్ డ్యూటీ పెంచుతానంటే వాట్ ఇస్ ద మీనింగ్? అంటే ఉన్న కాస్త కూడా పోగొడతాడనమాట రియల్ ఎస్టేట్ లావాదేవీలు. అప్పుడు మీకేమవుద్ది, మొదటికే మోసం వస్తుంది, బంగారు గుడ్లు పెట్టే బాతం చంపుకు తిన్నట్టు. ఇవాళ మీకు ఎక్కువ ఆదాయం వస్తుందనే దానికోసం భూముల విలువ పెంచేసి, స్టాంప్ డ్యూటీ పెంచేసి, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచితే ఈ సంవత్సరం లావాదేవీలు జరగవు, భూముల లావాదేవీలు జరగవు. జరగకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ జరగకపోతే రిజిస్టర్ ఆఫీస్లో మీకు వచ్చే ఆదాయం కూడా పోద్ది. అంటే గుడ్డుని బంగారు గుడ్లు పెట్టే బాతం చంపి తినేద్దామనే ప్రయత్నం ఇలా దారితీస్తుంది. మీకు ఉదాహరణ చెబుతా, మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో స్టాంప్ డ్యూటీ ఏదో తగ్గించింది, 2.5% 3% తగ్గించింది. అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది, ఇది 6% నుంచి 5% నుంచి తగ్గించింది. ఎందుకు, భూముల లావాదేవీలు పెరగాలి అని. మీకు 2 పద్ధతులు ఉన్నాయండి, మీరు మార్కెటింగ్లోనైనా అదే, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ కంపెనీలైనా ఏదైనా కంపెనీలు లాభాలు ఎక్కువ అమ్ముకొని మార్జిన్ తక్కువ ఉంటుంది, ఓ ప్రోడక్ట్ మీద మార్జిన్ తక్కువ ఉంటుంది, కానీ ఆ ప్రోడక్ట్ని తక్కువ ధరకు అమ్మటం ద్వారా, కొంచెం తక్కువ ధరకు అమ్మితే మార్జిన్ తక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉన్నా తక్కువ ధరకు అమ్మితే ఎక్కువ మంది కొంటారు, ధర తక్కువ ఉంటే ఒక ప్రోడక్ట్ ఎక్కువ మంది కొంటాం మీద మీకు లాభాలు పెరుగుతాయి, మార్జిన్ తక్కువ ఉన్నా ఎక్కువ మంది కొంటారు కాబట్టి, అదొక పద్ధతి. అలా కాకుండా 10 అమ్మే చోట 4 అమ్ముదాం, కానీ 4 మీదే కొట్టేద్దాం, 10 మీద వచ్చే లాభం అని రేటు పెంచి అమ్మారు అనుకోండి, 4 అమ్ముతారు అంతే. ఇదే ఇక్కడ తెలంగాణలో చేస్తుంది. మీరు నా ఇప్పుడు మీరు ఆ మామూలు స్టాంప్ డ్యూటీ లాంటి, ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఉన్న స్థితిలో లావాదేవీలు పెరగాలంటే, గత 5-6 నెలల కాలంలో పడిపోయిన రియల్ ఎస్టేట్ని లేపాలంటే మీరు స్టాంప్ డ్యూటీ లాంటివి తగ్గించుకోను, ఇట్లాంటివి చేయాల్సిన పని ఈరోజు. చేయకపోగా దాన్ని మళ్ళీ పెంచుదామనే ఆలోచనలు అంటే, ఇప్పటికిప్పుడు ఆదాయం పెంచేసుకుందామని బంగారు గుడ్లు పెట్టే పాత్ర అప్పటికప్పుడు చంపుకు తిందామనే లెక్కలు తయారైంది ఇది.
దీంతో ఏమవుతుంది, మీకు మొత్తం ఆదాయాలు పడిపోతాయి లావాదేవీలు తగ్గితే. అంటే మీరనేమో కేసీఆర్ నిర్మించిన బలమైన ఆర్థిక వ్యవస్థను వీళ్ళు కూలగొడుతున్నారు, మీరు తెప్పదలుతున్నది. అంటే ఈయన కేవలం ఆవేశానికి పోతున్నాడు తప్పితే ఆర్థిక పరంగా ఆలోచించట్లేదు. దాన్ని 5-6 నెలల్లో రియల్ ఎస్టేట్ పత్రం మీద కూడా మీరు ఇంకోటి కూడా గమనించి ఉండాలి. కేసీఆర్ ఉండగా నేను ప్రతిరోజు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా, ఎలక్షన్ల ముందు చాలాసార్లు గమనించేవాడిని. ప్రతి 2-3 రోజులకు ఒక పరిశ్రమ వచ్చింది తెలంగాణలో, మీకు హైదరాబాద్లో ముఖ్యంగా మీకు ప్రతి 2-3 రోజులకి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ ఇది వచ్చింది, 200 ఉద్యోగాలు వచ్చినాయి, 500 వచ్చినాయి, 1000 వచ్చినాయి, పలు పరిశ్రమలు ఇప్పుడు ఆ లిస్ట్ అంతా గుర్తు చాలా పరిశ్రమలు హైదరాబాద్ ఎక్కువ వచ్చినాయి. ఆఖరికి ఆ చైనా కంపెనీ ఉంది కదా, ఏది మన BYD కార్ల కంపెనీ, ఎలక్ట్రిక్ వెహికల్, అది కూడా రాబోయి కేంద్ర ప్రభుత్వం తాలూకు జోక్యం వల్ల ఇక్కడికి రాకుండా వాళ్ళు ఆపడం వల్ల ఆగిందనేది వార్తలు విన్నాం. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ వచ్చింది ఆ క్రమంలో. నాకు గుర్తు నా నోటితో నేను ఎన్నో డిబేట్లో ఇవాళ ఈ పరిశ్రమ వచ్చింది, రోజుగా పోయినా 2-3 రోజులకు ఓ పరిశ్రమ, 2-3 రోజులకు ఒకటి ల్యాండ్ అయింది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చి. చూడండి పాత పేపర్లు తీసి చూసుకోండి, 2-3 రోజులకు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో హైదరాబాద్లో వస్తుంది పరిశ్రమ. పలానాడు వచ్చాడు, పలానా పరిశ్రమ వస్తుంది, ఇంత పెట్టుబడి పెడతాయి, ఇది కనపడి ఇప్పుడు కనపడుతుందా మీకు? ఎన్నాళ్ళు లేదు అట్లాంటి చూసి చెప్పండి మీరు ఒకసారి. ఈ నెలలు అసెంబ్లీ మీరు ఒకసారి పాత పేపర్లు ఎలక్షన్ల ముందు ఈ మధ్య ఎక్కడ కనపడలేదు? లేదు, గత 5 నెలలుగా ఎక్కడ కొత్త పరిశ్రమలు ఎప్పుడు కనపడ్డాయి మీకు? ఎలక్షన్లైన కొత్తలో, ఈ అసెంబ్లీ ఎలక్షన్లైన కొత్తలో డిసెంబర్లో ఈయన దావోస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక 40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాడని. ఈయన చేసుకున్న ఒప్పందాలని నేను అనుకోలేదు, ఎందుకంటే ఈయన రాగానే వచ్చిన 15 రోజుల్లోనే దావోస్ వెళ్ళటం, అక్కడ ఒప్పందాలు అయిపోతాయి. అంత ఉన్నంత పేపర్ వర్క్ అయినటువంటి, పేపర్ వర్క్ సన్నద్ధమైనటువంటి వాటికి పూర్తయిపోయింది అది. ఈయనది కాదు, అది 30,000 ఉద్యోగాలు ఇచ్చానన్నట్టే ఉంటుంది అది కూడా. కేసీఆర్ చేసిపోయిన మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టంతా చేసి ఈయన వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను ఇచ్చే ఉద్యోగం అన్నట్లే ఆ 40,000 కోట్ల రూపాయల దావోస్లో ఒప్పందాలు కూడా అలాంటివి. ఇక ఆ తర్వాత మీకేమైనా కనపడ్డాయో చెప్పండి. మీకు ఆ తర్వాత ఏమైనా పేపర్లో ఈరోజు ఈ పరిశ్రమ వచ్చింది, ఈ దేశము ఈ పరిశ్రమ హార్డ్వేర్దో సాఫ్ట్వేర్దో ఇంకోటో ఏదైనా కనపడిందా మీకు? ఒక్కసారి మీరు ప్లీజ్ ఆలోచించండి. మరి ఏం జరుగుతుంది ఏంటంటే, ప్రభుత్వం ఒక అది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదు, పీపుల్ ఫ్రెండ్లీ కాదు ఇప్పుడున్న ప్రభుత్వం. అంతే మరి, మీరు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అయితే ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టాలి. కనీసం చంద్రబాబు ప్రభుత్వం లాగా ఉంటే అది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. అప్పట్లో జనానికి వ్యతిరేకంగా ఉంటాడు చంద్రబాబు, జనానికి కొంచెం రైతాంగ వ్యతిరేకత ఇవన్నీ చంద్రబాబులో కొన్ని ఉండొచ్చు, కానీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చంద్రబాబు. కేసీఆర్ ఇద్దరికీ ఫ్రెండ్లీగానే ఉన్నాడు. అది అక్కడ పెద్ద మీకు ప్లస్ ఏంటంటే, వ్యవసాయానికి అనుకూలంగానే ఉన్నాడు, పారిశ్రామికీకరణకి అనుకూలంగా ఉన్నాడు. పారిశ్రామికీకరణకి కేసీఆర్ అనుకూలంగా లేకపోతే హైదరాబాద్లో 16 సీట్లు టీఆర్ఎస్ గెలిచేది కాదు. పీపుల్ అబ్సల్యూట్ మ్యాండేట్ ఇచ్చారు కేసీఆర్కి. పారిశ్రామికీకరణ హైదరాబాదే మస్తున్నాక నచ్చింది, హైదరాబాద్ జనానికి నచ్చింది, మెచ్చారు. పారిశ్రామికీకరణ బ్రహ్మాండంగా జరుగుతుంది, హైదరాబాద్ బాగుందని ఫీల్ అవుతున్నారు కాబట్టి కేసీఆర్కి వరమాల ఇచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళ డెవలప్ అయింది, అలాగే గ్రామీణ ప్రాంత రైతాంగం కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. మీరు కేసీఆర్ పరిపాలనలో రాజశేఖర రెడ్డి ప్లస్ చంద్రబాబు మూడు కలిపితే ఎలా ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి పరిపాలనలో రైతాంగం సుభిక్షంగా ఉన్నారనేది ఓవరాల్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది. చంద్రబాబు పరిపాలనలో పారిశ్రామికవేత్తల అనుకూల ప్రభుత్వం, రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అని కేసీఆర్ ఈ రెండింటినీ కలపగలిగాడు, 2 ప్లస్ని. ఓ భలే పోలిక. మీరు సింపుల్ చూడండి, రైతాంగ అనుకూలత ఇక్కడ ఉంది తెలంగాణలో కేసీఆర్ దగ్గర. రైతాంగం ఈరోజు చెబుతున్నారు కదా కేసీఆర్ ఏమో మెరుగైన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి పోతే అక్కడ బస్సు యాత్రలో. ఈరోజు పెరిగిన గ్రామీణ ప్రాంత ఓటింగ్ కూడా తెలంగాణలో అదంతా బహుశా కేసీఆర్కి పడిందని సందేహాలు కూడా ఉన్నాయి. ఏది అడిగితే నేను ఇస్తుండదు, అది వేరే విషయం. నగర ప్రాంత అనుకూలత, గ్రామీణ ప్రాంత 2 అనుకూలతలు మీకు చంద్రబాబు ప్లస్ రాజశేఖర రెడ్డిలో ప్లస్లు 2 తెచ్చాడు కదా ఈయన. లోపాలు ఇవ్వంటాలండి, మళ్ళీ చెప్పటాల కేసీఆర్ని దేవుడు అంటాను నేను. 2 ప్లస్లు, 2 ప్లస్ ఇటు ప్లస్ తేగలిగాడు కదా తెలంగాణకి, గ్రామీణ ప్రాంతాలని బ్రహ్మాండమైనటువంటి. మరి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల గురించి కథలు మనం విన్నాయేగా. కరెంటు కావాలంటే పోయి కాళ్ళ మీద పడాలి, ఎమ్మెల్యే కాళ్ళ మీద, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయి ఒక అరగంట కాళ్ళు కొడుకోవడానికి, స్నానాలు చేయాలంటే నీళ్లు కావాలంటే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడితే ఆ అరగంట ఇస్తాడు. అది కాదు, ఆ రోజు నుంచి ఎక్కడికి వచ్చాం ఈరోజు? ఎక్కడి నుంచి? తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు ఎంత పెరిగినాయి? చాలా మార్పు. మరి చాలా మార్పు, గ్రామాలు మారినాయి. కాకపోతే గ్రామాల్లో కొంత సరే ఆయన ఏదో అనొచ్చు, కానీ అంత మాట మనం జనాలను అనకూడదు. కానీ కొంత ఏదైనా ఈ ప్రతిపక్షాల మాట విన్నారు, అప్పులు పాలవటం అనేది, లేకపోతే ఇతరత అణచివేత అనేది, ఇంకోటో
దాంతోపాటు న్యూట్రల్గా ఉన్న మేధావులు అనేవాళ్ళు కూడా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా. వామపక్ష మేధావులు న్యూట్రల్గా ఉన్నావు అనేవాళ్ళు కూడా కేసీఆర్ మీద, మన పెద్దవాళ్ళు తెలిసిందే కదా మన పేర్లు అందరూ, వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున కేసీఆర్ మీద చేసిందనే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత వామపక్ష ఆలోచన విధానం తాలూకు అనుకూలత ఉంది, ఉద్యమాలు లేకపోవచ్చు, ఉంది. వాళ్ళ మాట విన్నారు, విన్న తర్వాత ఈరోజు చూసుకుంటే వాళ్ళు కూడా వాయిస్ లేదు కదా. ఈరోజు ఎవరైతే నిన్న వామపక్ష మేధావులం అని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ వ్యతిరేకంగా ఇంత మాట్లాడి ప్రభుత్వ మార్పులో తమ పాత్ర పోషించిన వాళ్ళు ఈరోజు జనం సమస్యల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడ? కానీ మనం చాలా ఎర్లీగా జడ్జిమెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు. ఏ ఎర్లీ? వాళ్ళు పెట్టుకున్న డెడ్లైన్ల ప్రకారం సమస్యలు పెరగకూడదు కదా సార్. ఇప్పుడు సమస్యలు పరిష్కారం కాకపోతే ఎర్లీగా జడ్జి మనం తొందరపడుతున్నామని, ఉన్నది ఉన్నట్టు ఉండిపోయి కేసీఆర్ వెళ్ళిపోయినట్టు యథాతథ స్థితి అలాగే ఉండి దాని మీద వీళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు కాకపోతే ఉన్నది ఉన్నట్లేదు కింద పోతుంది కదా. కింద పోతే తిట్టకేం చేస్తారు? కేసీఆర్ వెళ్ళిపోయే నాటికి ఉన్న స్థితి ఒకటి ఉంది కదా. ఇక్కడ తెలంగాణలో ఇట్లా పరిస్థితులు ఇలా ఉన్నాయి. దీని మీద ఆ పైన వాగ్దానం చేసింది ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాయో అవి జరగకపోతే వెయిట్ చేద్దాం అనొచ్చు. ఆ పైన కాదు, కిందకు పోతుంది. ఇక్కడ పైంది జరగకపోవటం కాదు, కిందకు పోతుంది. సమస్యలు వస్తున్నాయి కొత్తగా. వై అంటే వీళ్ళకు పరిపాలన, ఆర్థిక అంటే నిర్వహణ సరిగా అంచనా వేయలే. అంటే ప్రధానంగా చాలా చిన్నపిల్లల తాలూకు మనస్తత్వం తాలూకు లోపాలు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తా, తెలంగాణ తల్లి బొమ్మని విగ్రహాన్ని మారుస్తా, కేసీఆర్ గుర్తులు చెరిపేస్తా, కేసీఆర్ని మర్చిపోయేటట్లు చేస్తా, ఇదే నీకు చేయమని చెప్పింది ఇదే. ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఏముంటుంది? పైగా అధికారంలోకి వస్తానికి చెప్పిన నిజాలు చెప్పామా? అప్పుల పాలు చేశాడు తెలంగాణని. ఇప్పుడు నువ్వేమన్నా అప్పులు తీరుస్తున్నావా? వచ్చి అప్పులు కొత్తగా చేయకుండా ఉంటున్నావా? అంతకు మించి తయారు చేస్తున్నావు, అంతకు మించి చేస్తున్నావు కదా. అప్పుల పాలు ఎఫ్ఆర్ ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఈ 40,000 కోట్ల అప్పు కూడా తీసుకున్నా కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉండేటట్లే చేయాలని చెప్పి జాగ్రత్త పడుతున్నావు అని చెబుతున్నారు. ఎఫ్ఆర్బిఎం అంటే మామూలు మన జిఎస్డిపిలో, అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇంతకంటే ఎక్కువ అప్పు ఉండకూడదు అనేది ఎఫ్ఆర్బిఎం చట్టం. కేసీఆర్ ఉండగా కూడా ఆ పరిధిలోనే ఉంది, ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పు చేయటం ఏంటి? అంతకుముందు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఒకదంపుడు కొట్టారు, వాళ్ళు జవాబు సరిగ్గా చెప్పుకోలేదు, జనాలకు పాకింది అది. బీఆర్ఎస్ఎల్ సరిగ్గా చెప్పుకోలేదు, చెప్పుకోలేదు, సమాధానం కౌంటర్ వెళ్ళకపోయినా. కొంత ఎరగెన్స్ కూడా దానిలో కారణం కావచ్చు. మేము చేసాం మాకేంటి కొంత అది కూడా కావచ్చు, అహంకారం అనమాట. మన జనాలు మనకు పట్టం కడతారనేది. ఇంత చేసినా కదా జనం ఓటేయరా, వాళ్ళు చేస్తారులే అనే భావన వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న అప్పులు కానీ ఇదంతా కూడా మానవ వనరులపైనే పెట్టుబడి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 2,500 రూపాయలు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, ఓ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళ భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడి. దీని ద్వారా విపరీతమైన ఎకనామీ జనరేట్ అవుతుంది, అది తెలంగాణ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తానే ఒక విశ్లేషణ కూడా ఉన్నది. అంటే మీరు జరిగినాయి జరగనీ అన్నీ కలిపారు. బస్సు ఉచిత ప్రయాణాన్ని తీసుకెళ్ళి 2,500 రూపాయలు ఇవ్వటంతో కలిపారు, అది ఇవ్వటల్లా భవిష్యత్తులో ఇస్తారు. మీరు అంటారా? నేను వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ మాటగా మీరు చెబుతున్నారు. ఇంతవరకు జరగలేదు కదా. ఇప్పుడు ఉచిత గ్యాస్ 500 గ్యాస్ బండకి 500కు ఏదో ఇస్తాను. అమలు చేస్తున్నారు, స్టార్ట్ అయింది. అది కూడా కోతలు పెట్టి ఏది 90 లక్షల మంది దాకా ఏది ఇవ్వాలనే, అది ఏదో ఉంది 38 లక్షల మందికి ఏది ఇస్తున్నారని. అంటే లబ్ధిదారుల సంఖ్యని కుదించేశారు అందరికీ. 10 లక్షల పైనే ఉన్నారు వాస్తవానికి, అరువులు తగ్గించారు. అలాగే ఉచిత విద్యుత్ కూడా లబ్ధిదారుల సంఖ్య పరిమితం చేశారు. చాలా అంటే కండిషన్స్ అప్లై. అలాగే జరగనే చాలా ఉన్నాయి. మీరు చెప్పేదానిలో జరిగింది ఉచిత బస్సు ప్రయాణమే, మిగతా అన్నీ చేయలే. ఆన్ ఐడియా ప్రారంభమే అట్లా ఉన్నాయి. ఆన్ హోల్డ్ మరి ఇప్పుడు 48,000 కోట్ల దాకా ఇదేదో ఉంది కదా మన దగ్గర. అంచనాలకు మించి పన్ను రాబడి 48,000 కోట్లు, ఇదంతా ఏం చేస్తున్నారు? ఇవ్వచ్చు కదా మహాలక్ష్మి, 2,500 రూపాయలు ఇవ్వచ్చు కదా. 48,000 కోట్ల పన్ను ఆదాయం, 2,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది అనుకున్న దానికంటే ఈ డబ్బులన్నీ ఏమైనాయి? ఎక్కడ మరి నిర్వహణ లోపం నాకు తెలియదు. మరి అందరికీ అదే డౌట్. ఇప్పుడు కేటీఆర్ దగ్గర నుంచి అందరికీ అదే డౌట్. మీకు నాకుంటే డౌట్ అసలు ఏమవుతుంది ఆయన కూడా తెలియదు. కాంట్రాక్ట్ 48,000 కోట్లు ఇప్పుడే వస్తే 48,000 సార్ అది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 40,000 48,000 కోట్ల పన్ను ఆదాయం,
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2,000 కోట్లు ఎక్కువ. ఇప్పుడు అదే 3 త్రైమాసికాలు అంతే కదా, 3 త్రైమాసికాలు ఫైనాన్షియల్ ఇయర్ త్రైమాసికాలు కాదులేండి, కానీ డిసెంబర్లో వచ్చారు కదా, డిసెంబర్ కాసేపు పక్కన పెడితే జనవరి మార్చి ఒక త్రైమాసికం, ఏప్రిల్ మే ఆ నెల కూడా కలిపితే 2 త్రైమాసికాలు సుమారుగా. అంటే అది మామూలు త్రైమాసికాల లెక్కలు అయితే జనవరి మార్చి ఒకటి, ఏప్రిల్ జూన్ ఒకటి, జూన్ ఇంకా రాలేదు కాబట్టి ఆ డిసెంబర్ అక్కడ వదిలేసాం కదా, ఆ డిసెంబర్ తెచ్చి అక్కడ కలుపుకుంటే 2, 3, 6 నెలలు అయినట్లు. 6 నెలలు అంటే 2 త్రైమాసికాల కాల వ్యవధిలో ఏం చేశారు అంటే దగ్గర 100,000-150,000 కోట్ల వరకు వస్తుంది అంచనా సంవత్సరానికి. సంవత్సరానికి మరి ఇప్పుడు 48,000 కోట్లు అంటే 6 నెలలకి అంత అంటే మరి సంవత్సరానికి అయితే 100,000 కోట్లు. ఉద్యోగుల జీతాలు నిర్వహణ మరి వాటి కూడా కాదు, వీళ్ళ మీద జాలి పడుతున్నారు మీరు. అంతకుముందు కేసీఆర్ ఏ జీతాలు ఇవ్వకుండా అంత అయిపోయింది, కొత్తగా జీతాలు పెరిగింది లేదు, వీళ్ళు ఇస్తుంది లేదు జాలి, వీళ్ళు ఏం చేస్తారు 1వ తారీఖు జీతం ఇస్తామని చెబుతున్నాడు, పోయిన నెల అది కూడా లేదని ఏదో అన్నారు హరీష్ రావు ఎవరో విమర్శిస్తున్నారు కదా, 1వ తారీఖు అందరికీ ఇవ్వలేదు అని చెప్పి. ఏదో అంటే రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల జీవితాలలోకి మళ్ళీ రాయితీల తొలగింపు, షరతులతో కూడిన పథకాల అమలు, యూజర్ ఛార్జీలు, నీటి తీరువ పన్నులు ఇవి వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళతో వాళ్ళందరితో ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు కదా మన రేవంత్ రెడ్డి గారు, పన్నులు బాగా గట్టిగా గోల్డ్ ఓడగొట్టి వసూలు చేయండి అంటే అక్రమంగా ఎగ్గొట్టే వాళ్ళని వసూలు చేయమంటాం, అది ఎప్పుడు ఉండేది అక్రమంగా అక్రమ దౌరంలో ఉండాలి, కానీ కఠినంగా బాగా టార్గెట్లు పెట్టి వసూలు చేయాలంట. ఆ మాట చూశారు కదా మీరు, టార్గెట్లు పెట్టుకుని నెల నెలనా ఇంత టార్గెట్ పెట్టుకుని వసూలు చేయ రౌడీ మామూలా, టార్గెట్ ట్యాక్స్ వేరు రౌడీ మామూలు వేరు కదా, టార్గెట్లు పెట్టి ఎట్లా వసూలు చేస్తారు? ఒక పండగ నెలలో ఎక్కువ లావాదేవీలు జరుగుతాయి, పండగ నెలలో పండగలు ఉన్నాయి, అక్టోబర్ పన్ను ఆదాయం పెరుగుద్ది. అవును, మీరు పండగ నెలలో వచ్చే పన్ను ఆదాయం టార్గెట్ ప్రతి నెలకి పెడితే జనాలు కొనాలా? ఎక్కడి నుంచి చేస్తారు, ఎవరు కడతారు? వాళ్ళ జీతాలు బాగానేసి మీకు ఇవ్వాలి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, వాళ్ళ జీతాలు కూడా కలిపి మీకు ఇచ్చేయాలి పన్ను డబ్బులు బాబు ఉంచుకోండి అని. ఒక మనం చిన్న ఒక ట్యాలీ చేద్దాము, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పడిన 10 సంవత్సరాలలో ఏ గ్రోత్ ఉన్నది, తెలంగాణ ఏ గ్రోత్ ఉంది? తెలంగాణ ఎక్సెప్షనలీ గుడ్, గర్వపడాల్సిన విషయం. పోరాటాలు తెలంగాణకి నిర్మాణం కూడా నేర్పినవాడు కేసీఆర్, దీనిలో సందేహం ఏం లేదు. కేసీఆర్ 125,000 లోపాలతో, కేసీఆర్ని నేనేమి దేవుడు అంటల్లా, 125,000 లోపాలతో పోరాటం మాత్రమే, పోరాడటం బ్రహ్మాండంగా తెలిసిన, తిరగబట్టడం బ్రహ్మాండంగా తెలిసిన తెలంగాణకి నిలబడి నిర్మించడం కూడా నేర్పాడు కేసీఆర్. ఇదేం సార్, టీఆర్ఎస్ కూడా చెప్పుకోలేదు ఇంత ఆయన గురించి ఇంత ఈ మాట? ఈ మాటల్లో చెప్పలేదు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, నేను వేరే మాటల్లో చెబుతున్నాను. నిలబడి నిర్మాణం చేయకుండా ఎక్కడైంది సార్? తెలంగాణలో ఎంత నిర్మాణం జరిగింది ఇప్పుడు? డెఫినెట్గా తెలంగాణలో ఎన్ని వ్యవస్థలు ఏర్పరిచాడు కేసీఆర్. పోరాడేవాడికి ఆ తేలిగ్గా నిర్మాణం రాదు సార్, నేను అందుకే ఈ మాట చెబుతున్నా. పోరాడేవాడు నిరంతర పోరాటకారుడిగానే ఉంటాడు. తెలంగాణలో ఈ రోజుకి ప్రతి వాళ్ళు ప్రశ్నించడం తిరగబట్టం ఇప్పుడు నిర్మాణం కంటే, ఇప్పుడు మీకు ఒకటే చెబుతా, క్రేన్కి బుల్డోజర్కి తేడా ఉంది. బుల్డోజర్ దేమైనా పడగొట్టుద్ది, అది ప్రతిపక్షంలో పడి పనికి వస్తుంది. అది ప్రతిపక్షం ఒక పాలక పక్షాన్ని ఢీకొనటానికి బుల్డోజర్ లాగా దానికి బాధ్యత ఉండదు కదా బుల్డోజర్కి, పడగొట్టమే దానికి. నిర్మాణంలో ఉండేవాడికి చాలా బాధ్యత ఉంటుంది. తెలంగాణ మనస్తత్వంలో మనకున్నది బుల్డోజర్ మనస్తత్వం బాగుంది. తిరగబట్టంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ప్రశ్నించడం, తిరగబట్టం అబ్సల్యూట్ లక్షణంగా మనకుంది. ఇట్లాంటి దాన్ని ఆయన క్రేన్గా మార్చి నిర్మాణానికి దీన్ని ఉపయోగపెట్టగలిగాడంటే ఈ మనస్తత్వాన్ని. అయినా కానీ చాలా చోట్ల నుంచి కొన్ని ఆయన లోపాలు ఉన్నాయి దానిలో, ఆ లోపాల మీద వచ్చినటువంటి తిరగబడటం తప్పితే ఇంకా నిర్మాణ ఆలోచన లేనటువంటి, నిర్మాణం ఎంత కష్టమో దాని తాలూకు రొమాంటిసిజం ఎలా ఉండదో, నిర్మాణం రొమాంటిక్గా ఉండదు, తిరుగుబాటు రొమాంటిక్ ఉంటుంది. నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న కష్టం, రోజువారీ బోర్గొట్టి నువ్వు బోర్గొట్టుద్ది. అవును, దీంతో ప్రశ్నించిన వాళ్ళు తెలంగాణలో ఈ లేవు ఈ లేవు, స్వాతంత్ర్యాలు లేవు, స్వేచ్ఛలు లేవు, అది లేదు ఇది లేదని చెప్పి అమాయకంగానే కావాలని కాదు, చాలామంది ఇందాన్ని చెప్పిన మేధావుల్లో వీళ్ళంతా ప్రశ్నలు వేసింది. ఎందుకంటే వాళ్ళకి తిరగబట్టు మాత్రం నిరంతరంగా ప్రశ్నించడం అంటే ప్రశ్నించడం అనే అలవాటైన తర్వాత, మీకు నిరంతరంగా తిరగబట్టం అలవాటు అయిపోయిన తర్వాత ఒక పక్క నిర్మాణాన్ని కూడా మీరు దానిలో లోపాలి, అక్కడ సిమెంట్లో ఇది పడలేదు, ఇక్కడ ఇక్కడ రాయి ఇది పడలేదు, ఈ విమర్శలు చేసి కూలగొట్టుకున్నాం కదా. ఉన్నకస్తే దీనికంటే మెరుగైంది వస్తే మంచిదే, సంతోషమే. అంటే తెలంగాణ మనస్తత్వం మనకి జనరల్గా ఏంటంటే పోరాడాలి, ప్రతి ప్రతి పోరాటకారుడు మంచి నిర్మాణ దక్షుడు కాలేడు. పోరాటకారుడికి తన చేతిలోకి అధికారంలో వచ్చిన తర్వాత, పోరాడి పోరాడి గెలిచిన తర్వాత
పోరాట మనస్తత్వం మీకు పనికిరాదు, మీకు నిర్మాణ మనస్తత్వం వేరే ఉంటుంది, నిర్మాణాత్మకంగా ఉంటాం. రోజువారీ బోర్ కొట్టే పనులన్నీ చేయాలి మీరు. పోరాటకాలం చాలా రొమాంటిక్గా ఉంటుంది. కేసీఆర్ ఆ ట్రాన్సిషన్ బాగానే చేసుకున్నాడు. కానీ మన జన మన మేధావర్గమో మన ప్రజల్లో ఉండేది, తెలంగాణ ప్రజల్లో ఉండేది, అది అంత తేలిగ్గా అడ్జస్ట్ అవ్వాలి దీనికి. సరే కేసీఆర్ తప్పులు కూడా దానిలో భాగం ఉన్నాయి, కానీ మీరు చెప్పింది అంటే దీంట్లో ఇక్కడ అంటే ఓ మాట ఉంది ఏంటంటే, ఉద్యమమే సర్వస్వం అంతిమ లక్ష్యం శూన్యం అని. ఉద్యమమే సర్వస్వం అంతిమ లక్ష్యం శూన్యం. ఉద్యమం ఎందుకు అసలు? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, కష్ట నష్టాలు ప్రజలకున్న వాటిని పరిష్కారం చేయడానికి, వీటికి ఉద్యమం ఇదే కదా. ఉద్యమం అలా కాకుండా ఉద్యమమే సర్వస్వం, ఇంకా ఉద్యమం చేస్తూనే ఉంటాం ఎప్పుడు. అది గెలవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలనేది మర్చిపోతాం ఆ గోల్. ఉద్యమించేది స్వభావంలో భాగంగా మారి ఉద్యమిస్తూనే ఉంటాం. ఉద్యమానికి ఒక లక్ష్యం ఉంది. ఉద్యమం అనేది ప్రజల జీవిత వీటిల్లో మెరుగుదల, ఒక కొత్త సమాజ నిర్మాణం. అది విప్లవాత్మకంగా ఉండదు. ఆ నిర్మాణం అనేది ఎప్పుడూ బోర్ కొట్టే రొటీన్ కార్యక్రమమే. మీరు ఉద్యమం అంటే అన్నిసార్లు అది ఏంటంటే, కానీ ఆ ఉద్యమం తెలంగాణలో నేను లెఫ్ట్ భావాల నుంచి వచ్చిన వాడిని. ఇప్పటికీ నేను ఎప్పటికైనా సోషలిజం అనివార్యం, ప్రపంచంలో సోషలిజం రావాలని కోరుకుంటా, వస్తుందని కూడా బలంగా చెబుతున్న వాళ్ళల్లో నేను తొందరలోనే వస్తుందని కూడా నా అభిప్రాయం అది. ఇవన్నీ పోతాయి, తొందరలోనే సోషలిజం వస్తుంది. కానీ స్టిల్ చెబుతున్నా, తెలంగాణలో వామపక్ష ఉద్యమం సాధించిన దానికంటే, వామపక్ష ఉద్యమం నిజమే గొప్ప గొప్ప త్యాగాలు చేసింది, ఒక పునాది వేసింది తెలంగాణ ఉద్యమానికి, ఒక పునాది వేసింది తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు తత్వాన్ని ఇచ్చింది, తెలంగాణ ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని ఇచ్చింది, తెలంగాణ రావటానికి కారణమైంది. కానీ అంతకంటే తెలంగాణలో ఏం తేగలిగాం వామపక్షంగా మనం? మనం ప్రశ్న వేసుకుంటే పోరాటం నేర్పాం, పోరాడాము, త్యాగాలు చేసాం. కానీ తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో ఈ త్యాగాల నుంచి వచ్చిన బెనిఫిట్ మనం ఏం తెచ్చాం? కేసీఆర్ అయితే తెచ్చాడుగా కొంత. నేను దాన్ని దీన్ని పోల్చట్లా. కేసీఆర్కి వామపక్ష ఉద్యమం తెలంగాణలో 40 ఏళ్ళ నుంచి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్రకి అసలు పోలికే పెట్టాల. కానీ అది పోరాడుతూనే ఉంది, కానీ ఎంతో కొంత మార్పు కేసీఆర్ తెచ్చాడు అది నేను చెబుతుంది. దీని లక్ష్యం సమున్నతమైంది, వామపక్ష ఉద్యమ లక్ష్యం సమున్నతమైంది. మహోన్నతమైన సమాజం ఇప్పుడున్న ఈ సమాజం కాదు ఇది. కానీ మనం ఆ దిశగా ఎక్కడికి ఎక్కడ ఎంత వెళ్ళగలిగే దానిలో కేసీఆర్ కొంత ఉపశమనం ఇచ్చాడు కదా వీళ్ళకి వచ్చి. ఇచ్చాడా లేదా? మరి మనం ఎక్కడెక్కడ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ వారితో మాట్లాడాలనుకున్నది 2-3 విషయాలు. ఆర్థిక రంగం ఎట్లా ఉన్నది, ఆర్థిక రంగ ప్రభావం పరిపాలన పైన, అప్పుడు ఇప్పుడు ఇవి అనుకున్నది. కానీ వీటితో పాటు మరొక అదనపు అంశం వారి మాటల్లో వ్యక్తమైంది, తెలంగాణ 1000 సంవత్సరాలుగా నిరంతర సంఘర్షణ ఉన్నది. ఆ మధ్యలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ళు మినహా ఆ 10 సంవత్సరాలు వరన్నమాట పోరాటం చేసి తెలంగాణకు నిలబడి నిర్మించుకునే లక్షణం అది కేసీఆర్ వల్ల వచ్చింది అనేది వారు చేసిన వ్యాఖ్య. వాస్తవానికి ఇంటర్వ్యూ సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఇది పరివర్తన, ఒకనొక పరివర్తన కూడా తెలంగాణలో ఎట్లా వచ్చింది, ఆ పరివర్తన పరిణామ క్రమం ఏమిటి, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది తెలంగాణ ఇత్యాది విషయాలు వారు వ్యక్తీకరించారు. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎట్లా ఉండబోతున్నది, తెలంగాణ ఏమిటి అనేది వారి మాటల ద్వారా వ్యక్తమైంది. మరి పరిపాలన చేసేవారు, ప్రభుత్వంలో ఉన్నవారు ఆర్థిక నిర్వహణ ఎట్లా ఉండాలి, ఆర్థిక నిర్వహణ సమాజం పైన, సమాజం చక్కగా ఉంటే కనుక పరిపాలన ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ లేదు, ఇది ప్రభుత్వం నిర్వహణ రొటీన్గా జరిగేది, ఈ రొటీన్గా జరిగేదాన్ని ఎంత కళాత్మకంగా లేకపోతే కనుక ఎంత బాధ్యతాయుతంగా మనం మనస్సును శరీరాన్ని దాన్ని ఎంతో ఆ సిస్టమ్ వేరే ఉంటుంది వారు అన్నారు. బహుశా అట్లా ఉండి ముందుకు నడిపితే కనుక తెలంగాణ నిజంగానే మునుపటి కంటే బెటర్ ఉంటే మంచిదే, లేకుంటే కనుక ప్రజలు మళ్ళీ ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయే సూచన ఉంటుంది. థ్యాంక్ యూ.